వెల్కమ్ టు ఎస్వి మీడియా ఈ రోజు మనం గేమ్ డిష్ వండుకుంటున్నాం అనుకుంటున్నారు నాన్ వెజ్ ప్రీతులకి చాలా ఇష్టమైన డిష్ ఏంటి గెస్ట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం చూద్దామా దానికి ముందు నా వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకెందుకు ఆలస్యం పాయా కర్రీ ఎలా తయారు చేస్తారా చూద్దామా చలో రండి చూద్దాం మటన్ కాళ్ళని 2-3 టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే స్మెల్ రాకుండా ఉండాలి కదండి నీ స్మెల్ రాకుండా ఉంటుంది ఫస్ట్ మటన్ కాళ్ళు ఇది జీరా ధనియాలు వేయించి మిక్స్ చేసుకున్న పౌడర్ పెప్పర్ పౌడర్ గరం మసాలా ఆనియన్ పేస్ట్ రెడ్ చిల్లీ పౌడర్ గ్రీన్ చిల్లీ సాల్ట్ అల్లం పేస్ట్ పసుపు కొరియాండర్ ఈ బౌల్ లో బిర్యానీ ఆకు ఇలాచి రెండు దాల్చిన చెక్క జీలకర్ర పెప్పర్ బాల్స్ ఉన్నాయండి క్లీన్ చేసి నేను ఈ బౌల్ లో పెట్టుకున్నాను ఇది బయట మనకి ఏదైనా గరం మసాలా దొరుకుతుంది కదండి అది గరం మసాలా ఇప్పుడు ప్రిపేర్ చేసుకునే విధానం చూద్దాం నాలుగు మటన్ కాళ్ళు తీసుకున్నాం సో దానికి ఇలాంటి గరిటెతో రెండు గరిటెలు ఆయిల్ వేసాము సో పాయకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ వేడెక్కిందా చెక్ చేసుకోండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం దీనిలో బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇందాక నేను చూపించాను కదండి జీలకర్ర ఇలాచి పెప్పర్ బాల్ అన్ని వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగాయి కదండి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసుకుందాం చూడండి ఇలా చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఆనియన్ బాగా వేగాలి ఫ్రై అయింది అని ఎలా తెలుస్తుంది అంటే ఇలా ఆయిల్ పైకి వస్తుంటదండి అంటే ఆనియన్ వేగిపోయింది అని జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాము ఇది నాన్ వెజ్ కాబట్టి 2 స్పూన్స్ వేసినా బాగుంటది చూడండి ఉల్లిపాయ వేగిపోయింది ఆయిల్ బయటకు వస్తుంది సో ఇప్పుడు మనము మటన్ కాళ్ళు వేసుకోవచ్చు పాయ పాయ వేసుకున్నాం కదండి ఇప్పుడు పసుపు వేసుకోవాలి 1/2 స్పూన్ పసుపు 1 స్పూన్ రెడ్ చిల్లీ సాల్ట్ తగినంత రుచికి తగినంత వేసుకోండి సాల్ట్ ధనియాలు జీలకర్ర వేయించి పెట్టుకున్న పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాము పెప్పర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ ఎవరెస్ట్ గరం మసాలా 1/2 టీ స్పూన్ అన్ని మసాలాలు వేసాం కదండి ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఆ పాయాకి పట్టాలి కదండి గరం మసాలా కారం ఉప్పు అందుకే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకుంటున్నాం కదండి కలుపుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలి పెట్టుకుని ఒక 3-5 మినిట్స్ ఉంచుకోవాలి ఎందుకంటే ఇదిగో ఇలా ఆయిల్ కొంచెం బయటకు రావాలండి ఎందుకంటే ఈ ముక్కలకి ఈ పాయకి మొత్తం గరం మసాలా పట్టడం 1 ml వాటర్ వేసుకోవాలి వాటర్ 250 ml వేయాలంటే ఎక్కువ వేయకూడదు వేసి బాగా కలుపుకోండి వాటర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు లో ఫ్లేమ్ లోనే ఉడికించుకోవాలి త్వర త్వరగా అవ్వాలి అని హై ఫ్లేమ్ లో ఉడికిస్తే టేస్ట్ అస్సలు బాగోదండి ఇప్పుడు 4 విజిల్స్ వచ్చేసింది ఇప్పుడు మనం చెక్ చేద్దాం ఎలా ఉడికిందా అని చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో 2.5 ml వాటర్ వేయాలి వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఉడుకు ఉడికించాలి చూడండి పాయ చక్కగా ఉడికిపోయిందో
కొత్తిమీర రెండు గ్రీన్ చిల్లీ కట్ చేసుకున్నవి హాఫ్ లెమన్ కాస్త పల్చగా అనిపిస్తుందా కానీ ఇలానే ఉండాలండి కాస్త పల్చగానే ఉండాలి చూడండి వేడి వేడి పాయ కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవచ్చు వేడి వేడి పాయ కర్రీ రెడీ అయిపోయింది మటన్ కాళ్ళ కూర ఎంతో చూసారు కదా ఎలా తయారు చేయాలో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీ ఎక్స్‌పీరియన్స్ నాకు షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోతూ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది